హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకెందుకు అలసం చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ప్యాన్ తీసుకొని గ్రేవీకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులోకి రెండు లేదా మూడు లవంగాలు ఒక చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని ఒక టూ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పొడుగా తరికి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను ఈ ఆనియన్స్ కూడా మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి ఆనియన్స్ తొందరగా వేగడానికి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా వేగుతాయి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం లిల్లీ పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్ పచ్చి రాకోకుండా మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలండి అప్పుడే చికెన్ గ్రేవీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అలాగే ఇందులోకి బాగా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి స్కిన్లెస్ చికెన్ ఈ స్కిన్లెస్ చికెన్ వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసారు కదండీ చికెన్లో ఉన్న మొత్తం వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయింది వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టమోటా ప్యూరీ వేస్తున్నానండి ఈ టమోటా ప్యూరీ ఈ వాటర్నే మొత్తం గ్రేవీగా ఫామ్ అవుతుందండి మనం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ టమోటా ప్యూరీ వేసి హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీకు కారం తక్కువ కావాలంటే వన్ టేబుల్ స్పూన్ యూస్ చేసుకోవచ్చు అండి నేనైతే టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కరివేపాకు అలాగే పుదీనా వేస్తున్నానండి అలాగే చిన్నగా తరికి పెట్టుకున్న కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మనం వేసిన స్పైసెస్ మొత్తం ముక్కకి అంటుకునేలా ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నానండి పెరుగు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను అలాగే ఇందులోకి రెండు పొడువుగా తెరికి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేస్తున్నానండి ఈ గ్రీన్ చిల్లీస్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి మన గ్రేవీ కూడా సరిపోయింది వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే అంతే అండి ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు అంతే అండి ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ చికెన్ గ్రేవీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న బెల్ ప్రెస్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్